అంటే కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరి సర్వోదయ నవ సమితి సర్వోదయ నవ నిర్మాణ సమితి మరి పర్యావరణ విషయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఆయన ఒక సూచన ఇచ్చాడు లక్ష్మణరావు గారు ఇక్కడ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా పనిచేశాడు చాలా పెద్ద పనిచేశాడు ఆయన ఆయన ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టి లైబ్రరీ బుక్స్ తీసుకొచ్చి లైబ్రరీని ఇన్స్టాల్ చేసి అల్మార్లు నేను ఒకసారి కింద ఉండే లైబ్రరీ కింద పోయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక పది అల్మార్లు బుక్స్ అన్ని బుక్స్ ఉండే బుక్స్ ఉంటే ఎంతో సంతోషపడ్డా ఒక స్ఫూర్తిదాయకమైన విషయం అది ఎప్పుడు అప్పుడు నేను డిప్యూటీ తహసీల్దార్ కరీంనగర్లో పనిచేసినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది రాజన్న గురించి రాజన్న అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండే మరి అయినప్పుడు నేను అన్న అనంతని అన్న నేను ఇక్కడ మోసం అని అంటేనే కరీంనగర్ పుట్టిండు కరీంనగర్ పెరిగిండు ఏ ఒక్కరు కూడా మీరు స్థాపించిన లైబ్రరీని ఒక్క అడుగు కూడా ఇంత కదిలించలేరు అని చెప్పడం జరిగింది మీరు చేసిన సేవలు శాశ్వతంగా నీకు ఉండిపోతాయి అయితే నా భార్య అనిపడినప్పుడు వారు పరామర్శించడానికి వచ్చినప్పుడు వారితో ఒక్కటే అన్న వారు చూడగానే మనసు లోపల ఒకటేసారి నాకు స్టక్ అయింది అన్న నా భార్య చనిపోయిన విషయాన్ని మర్చిపోయాను నేను మర్చిపోయాను అన్న మన లైబ్రరీని ఏం చేద్దామన్న ఆయన తన కూడా లక్ష్యం వస్తే స్టన్ అయిపోయాడు అరే నా భార్య చనిపోయి ఉన్నాడు అనుకున్నాడు మనసులో అనుకున్నాడు ఫోన్ చేసి అన్న మీరు మీ భార్య చనిపోయినా కానీ లైబ్రరీ మనసులో పెట్టుకొని నన్ను అడిగారు కాబట్టి నేను తప్పనిసరిగా లైబ్రరీకి నేను అల్మార్లు టేబుల్ మన బుక్స్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం దాన్ని కార్యరూపం దాల్చడం అదేవిధంగా నాకు కూడా అన్న చేస్తున్నప్పుడు నేనేం చేయకూడదు అప్పటికి నేను అంటే కొన్ని కార్యక్రమాలు చెప్తాం కానీ అవి చేయాలి వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టిపోయి అన్నారు కొంతమంది అంటూ అనుకుంటారు ఇది సాధ్యమైంది అని సాధ్యమైంది అన్న చెప్పిన అన్న నా తరఫున కూడా నా భార్య తరఫున ఒక అలమారి నా ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి 150 ఇంకా 150 పుస్తకాలు ఉన్నాయి అవి రెవెన్యూకి సంబంధించినవి ఇంకో 150 పుస్తకాలు ఉంటే ఇక్కడికి పంపించడం జరిగింది అలమారి కూడా అన్నతోని పైసలు ఇచ్చి 6800 రూపాయలు వారికి పెన్డ్రైవ్లో పాస్ ఆన్ చేసి చెప్తే వారు చేస్తుంది నిన్న వారికి ఇచ్చిన మాట కొరకు మీకు ఇవాళ మీటింగ్ కొరకు ఉంది ఈ మీటింగ్ను సక్సెస్ చేయాలి లేకుంటే బాగుండదు వాళ్ళు ఇచ్చిన దానికి కూడా దానికి ఒక సార్థకత ఉండదని చెప్పేసి